వైసీపీ మాటలకి అర్థాలు వేరులే. వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మేము మద్యం సంపూర్ణంగా అమ్ముతామని అర్థం. విద్యార్థులకి అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలను మొత్తం మూసేసి వారి ఆస్తులు తగ్గ స్వాధీనం చేసుకొని వాళ్ళని రోడ్ల మీదకి ఇడుస్తాం 2 లక్షల మంది విద్యార్థులని అర్థం. రైతుకి 12,500 రూపాయలు ఇస్తామంటే కేంద్రం 6,000 కలుపుకొని 12,500 అర్థం. అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నామో తగ్గిపోతుంది. ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం. అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరు అందరూ ఓట్లేశారు కదా మొత్తం వైసీపీకి, ఇంకోసారి కూడా ఏంటి బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబులు లేకుండా చేయడం, ఇలా ఒకటా రెండో లిస్టు తీసాం మొత్తం రేపు తెల్లవారుజాము వరకు అని చెప్పారు. మీరు మద్యపానం నిషేధం లాగా స్టీల్ ప్లాంట్కి మేము ఉంటామంటే మేము నమ్మలేకపోతుంది. ఎందుకంటే మీరు ఇన్ని పనులు మీరు ప్రామిస్ చేసి అన్నీ ఆపోజిట్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము నమ్మం, స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడతాం, కార్మికులకి అండగా నిలబడతాం, తీర్మానం ఇచ్చామంటే మేము వైసీపీని మేము నమ్మం. మేము